హాయ్ ఫ్రెండ్స్ నా మీ చూస్తున్నారు తెలుగు డాట్ ఫోటోగ్రాఫర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ ఈవినింగ్ అండ్ ఎవ్రీబడీ మన వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ అడిగారు అనమాట ఫోటో కటింగ్ సాఫ్ట్వేర్ అంటే ఆటో కటింగ్ ఫోటో సాఫ్ట్వేర్ గురించి నన్ను నాకు ఒకసారి చెప్పన్న తర్వాత ఇంకోటి ఏంటంటే నాకు బేగ ఎడిటింగ్ అంటే ఫోటోషాప్ నేర్చుకోవాలనుకోపడికి చాలా ఇబ్బంది అవుతుంది నాకు అంటే ఫోటోషాప్లో కొద్దిగా వర్క్ అనేది కొద్దిగా లేట్ అవుతుంటుంది ఫైన్గా వస్తే కానీ కొద్ది లేట్ అవుతుంది కదా నాకు ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్ చేయడానికి ఏదైనా ఒక సొల్యూషన్ చెప్పమని అడిగాడు అందుకే ఈ వీడియో చేస్తాను నేను ఎక్కువగా అలాంటి ఫొటోస్ అంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలంటే మాత్రం ఇప్పుడు మీకు డెస్క్టాప్ మీద చూపిస్తున్న వండర్ షేర్ ఫోటో ఫైల్ అనేది వాడతాను నేను ఇందులో ఏంటంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో ఎడిటింగ్ చేసుకోవచ్చు ఎడిటింగ్ అంటే కలర్ అండి ఓకేనా డైరెక్ట్గా లట్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు ఇందులో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాడు ఇది పెయిడ్ వర్షను మీకు కావాలంటే క్రాక్ వర్షన్ కూడా దొరుకుతుంది ట్రై చేయండి సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఏమి లేదు అలాగే రెండోది ఏంటంటే ఆటో కటింగ్ అండి మీరు జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ మీద ఎంత గీత పెట్టారంటే చాలు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోద్ది మూడోది ఏంటంటే క్లోనింగ్ అండ్ అరేజింగ్ అండి అంటే మన ఫోటోలో ఏదైనా ఆబ్జెక్ట్ రిమూవ్ చేయాలంటే ఈజీగా రిమూవ్ చేసుకోగలం అలాగే దాన్ని క్లోనింగ్ చేయాలన్నా కూడా ఈజీగా మనం క్లోన్ చేసుకోవచ్చు అవన్నీ కూడా డీటెయిలింగ్గా నేను ఈ వీడియోలో చెప్పాను దయచేసి 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 లాస్ట్ వరకు చూడండి వీడియో కొత్తగా వచ్చేటట్టయితే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా పాత వాళ్ళైతే మర్చిపోకుండా నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కసూతి లేకుండా అసుద్ధి లేకుండా క్లాస్లోకి వెళ్ళిపోదామా చూసారు కదా ఫ్రెండ్స్ ఇదే మీరు అప్లికేషన్ ఓపెన్ చేయబడికి వెళ్ళి వస్తుంది చూడండి ఇది ఫస్ట్ ఫోటో ఎడిటర్ తర్వాత ఫోటో కట్టర్ తర్వాత ఫోటో ఎరైజర్ సింపుల్ అండి ఫోటో ఎడిటర్ అంటే ఏమీ లేదు మన ఫోటోని ఎడిట్ చేసుకునేది అలాగే ఫోటో కట్టర్ అనబడికి ఏంటంటే మీ ఫోటోని కట్ చేయడం అనమాట మీకు సబ్జెక్ట్ని బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేస్తుంది అలాగే ఎరైజర్ ఏంటంటే ఫోటో ఎరైజర్ ఏంటంటే మీ సబ్జెక్ట్లో అంటే మీ ఫోటోలో ఉన్న ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని రిమూవ్ చేయాలంటే మీకు పనికి వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలామంది అడిగేది ఏంటంటే ఫోటో కట్టర్ అడుగుతున్నారు ఫోటో కట్టర్ నేను ఫస్ట్ చూపిస్తాను ఇప్పుడు ఇందులో మీకు రెండు ఫోటోలు చూపిస్తానండి ఫస్ట్ ఫోటో మనకి ఉంది ఇది ఉంది ఫస్ట్ మనం ఏదైంటే ఎక్కువ మనుషులతోనే పనిచేస్తాం కాబట్టి ఈ ఇదే రిమూవ్ చేస్తాను నేను చూసారు ఇక్కడ రెడ్ కలర్లో ఒకటి మనకి గ్రీన్ కలర్లో ఒకటి అలాగే అరేజ్ పెయింటింగ్ అని ఉంటుంది సింపుల్ అండి ఇది మనం కట్ చేసుకునే టూలు ఇది మనం ఇంకా అందులో కట్ చేసి ఆటోమేటిక్గా కట్ అయిపోయింది దాన్ని రిమూవ్ చేయాలంటే ఇది ఈ బ్రష్ వాడాలి లేదు నాకు అసలు నేను ఎత్తుకున్న ఆప్షన్నే రిమూవ్ చేయాలంటే ఇది చేయాలన్నమాట సింపుల్ అండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సింపుల్ ఏంటి చూడండి బ్రష్ సైజ్ బ్రష్ సైజ్ అంటే మీకు ఈ ఈ సైజ్ ఈ రౌండ్ సర్కిల్ ఏదైతే ఉందో అది పెరుగుతుంది లేదు తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు చాలా చిన్న సైజుగా పెట్టుకోవచ్చు క్వాలిటీ అనేది మీకు ఫాస్ట్గా రిమూవ్ చేస్తుంది అనుకోండి కొద్దిగా మీకు ఫెదర్ అప్లై చేసుకోవడం ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ అవుతుంది అదే నార్మల్ దగ్గర రాబడికి అయితే మాత్రం మీకు యావరేజ్గా ఉంటుంది అదే బెటర్ అనుకోండి బాగా స్లోగా పనిచేస్తుంది అండి సాఫ్ట్వేర్ నేనైతే మాత్రం ఎప్పుడు నార్మల్లో పెట్టుకుంటాను అంత బెటర్ వర్క్ వెళ్ళను వీలైతే మీ దగ్గర టైం ఉందంటే మాత్రం బెటర్ వర్క్ వెళ్ళిపోవచ్చు లేదు ఇంకా ఎడ్జ్ బ్లర్ రాబడికి ఏంటంటే ఇది ఫెదర్ అండి మనం ఎంత ఎక్కువ ఇచ్చామంటే అంత ఫెదర్ అప్లై అవుద్ది ఎంత తక్కువ ఇచ్చామంటే అంత తక్కువ ఫెదర్ అప్లై అవుద్ది అంటే ఫోటోషాప్ తెలుసుకున్నది ఈజీగా ఉంటుంది అంటే ఎడ్జ్ అనేది మీకు కొద్దిగా దాన్ని ఏమంటారంటే ఫెదర్ లాగా అప్లై అవుద్ది అనమాట ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రస్ సైజ్ దగ్గర రాబడికి నేను ఏం చేస్తానంటే ఒక మిడిల్లో పెట్టుకుంటాను నేను సింపుల్ అండి ఏం లేదు జస్ట్ ఇలాగ క్లిక్ చేశారంటే రెడ్ ఆప్షన్ ఎక్కడ పెట్టుకున్నారో ఈ బ్యాక్గ్రౌండ్ అనేది మనకి రిమూవ్ అయిపోద్ది ఆటోమేటిక్గా మీకు ఏది రిమూవ్ అవ్వాలంటే ఇలా పక్క వెళ్ళారనుకోండి ఆటోమేటిక్గా మీకు ఏది కట్ అవుతుంది అనేది చూపిస్తుంది ఓకే నాకు మళ్ళీ ఇక్కడ కట్ అయ్యింది ఇక్కడ కట్ చూసారు కదా కట్ అయిపోయింది అదే ఫోటోషాప్లో చేయాలని చాలా ఇబ్బంది అవుద్ది బట్ ఫోటోషాప్లో కూడా ఉంది ఆప్షన్ బట్ చెప్తున్నాను మీకు నేను ఓకేనా మన ఇది టూల్ ఓకే బాగానే ఉంది ఇప్పుడు ఏంటంటే చాలా ఇప్పుడు మీకు చాలా డౌట్లు రావచ్చు జూమ్ చేస్తున్నాను నేను కంట్రోల్ పట్టుకొని పెట్టుకుంటే జూమ్ వస్తుంది ఇగోండి ఈ ఫైన్ ఎడ్జ్ ఫెదర్ లాగా అప్లై అవ్వాలనుకోండి ఈ ఫై అప్లై చేశారంటే ఫెదర్ అప్లై అయిపోతుంది చూసారా ఫెదర్ అప్లై అయిపోయింది అంటే మనకి కావాల్సినంత పెట్టుకోవచ్చు మరి అంత ఎక్కువ పెట్టుకోకూడదు ఫెదర్ అంత ఎంత తక్కువ అప్లై చేసుకుంటే అంత బాగుంటుంది లేదనుకోండి మీకు ఈ బ్యాక్గ్రౌండ్లో మిక్స్ అయిపోవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట కాబట్టి ఓకే ఓకే ఇప్పుడు ఇంకో మీకు డౌట్ రావచ్చు అన్న ఇది రిమూవ్ చేయాలి అని అంటే ఎరైజ్ పెయింటింగ్ అండి ఎరైజ్ పెయింటింగ్ దగ్గర రాబోడికి ఏంటంటే చూసారా ఆ ఆబ్జెక్ట్ ఈ అరైజ్ అన్నారనుకోండి ఈ చూడండి వర్క్ అవుతుంది ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది వచ్చేసింది అనమాట మీరు కంట్రోల్ సేమ్ కంట్రోల్ జడ్ నొక్కినా ఏమైనా నొక్కినా అవుతుంది తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఒక యాడ్ చేద్దాం అనుకుంటున్నాను నేనేం చేస్తానంటే ఈ ఏదైతే ఈ షైనింగ్ ఇది కాకుండా నేను ఏం చేస్తానంటే ఇదంతా రిమూవ్ చేస్తాను ఈ గ్రీనరీ ఒకటే ఉంచుకుందాం అనుకున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి కట్అవుట్ వన్ ఆఫ్ టూ టూ ఆఫ్ త్రీ త్రీ ఆఫ్ త్రీ అవ్వాలి మొత్తం అవ్వాలన్నమాట ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటాను చూసారా ఇది యాడ్ అయిపోయింది నాకు అలాగే మీరు ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు సింపుల్గా మీరు ఏదైతే బ్రష్ చేస్తారో అదంతా యాడ్ అయిపోద్ది ఇప్పుడు ఇలాంటి కొన్ని ఫైన్ ట్యూన్స్ ఉంటాయి అవి ఎలా రిమూవ్ చేయాలని మీకు డౌట్ రావచ్చు సింపుల్ అండి ప్రింట్ ఏరియాలోకి వెళ్ళండి బ్రష్ సైజ్ తగ్గించండి జస్ట్ ఇక్కడ ఇలా క్లిక్ చేయండి ఆటోమేటిక్గా మనకి రిమూవ్ అయిపోద్ది ఓకే ఇంకా మన కటింగ్ అంతా అయిపోయింది కటింగ్ అయిపోయిన తర్వాత సేవ్ చేయాలి సింపుల్ అండి ఇందులోకి వెళ్ళారంటే మీరు ఏ కావాలంటే అది షేర్ చేసుకోవచ్చు పిఎన్జిలో మనకి ఆటోమేటిక్గా సేవ్ అయిపోద్ది అనమాట అది ఓకేనా అది మన ఫోటోషాప్లో కానీ ఇందులోకి అందరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఈ ఫోటో మా ఇంటో అంటే ఏమీ లేదంటే మన బ్యాక్గ్రౌండ్ ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇందులోనే ఉంటుంది చూడండి ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఇది బాగుంటుంది యా చూసారా అంటే అక్కడే ఉన్న లొకేషన్లో కనబడుతుంది అంటే ఈజీగా మనం బ్యాక్గ్రౌండ్ కూడా పెంచుకోవచ్చు క్రాప్ అంటే ఏమి లేదండి మీరు సైజ్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ సైజ్ ఉంది ఈ సైజులోకి మార్చుకోవాలి ఈ సైజులోకి మార్చుకోవాలి ఏదైనా మీ క్రాప్ అంటే మీ సైజ్ బట్టి మార్చుకోవచ్చు రేషియో బట్టి మార్చుకోవచ్చు బట్ ఏంటంటే అంతవరకు మనం వెళ్దాం కాబట్టి ఈ సైజుతో మనకి సరిపోతుంది ఓకే ఇప్పుడు వరకు మనం ఏం నేర్చుకున్నాం ఫోటో కటర్ గురించి నేర్చుకుందాం ఇప్పుడు ఫోటో ఎడిటర్ గురించి నేర్చుకుందాం ఇప్పుడు ఫోటో ఎడిటర్ రిమూవ్ చేసాం కదండి మనకి ఎప్పుడైనా ఇలా కనబడి ఇక్కడ క్లిక్ చేయండి అంతే సింపుల్ అండి ఇందులో మీకు అంటే చాలా ఫాస్ట్గా చేయొచ్చు వర్క్ని మీకు ఇందులో బోల్డ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి పాపులర్ అని చూడండి ఈ పాపులర్ లోమో ఎఫెక్ట్స్ అంటే కలర్ ఎఫెక్ట్స్ అనమాట ఇవన్నీ చూడండి ఆటోమేటిక్గా మీకు బ్యాక్గ్రౌండ్ అనేది మారిపోవడం కలర్స్ అనేవి చేంజ్ అవ్వడం ఎఫెక్ట్ అంటే ఈజీగా అప్లై అవుద్ది అదే బ్లాక్ అండ్ వైట్లో మీకు ఎలా కావాలంటే అలాగా అంటే ఇందులో బోల్డ్ ఉంటాయి ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా ఈజీగా మనం కలర్ అనేది అప్లై చేసుకోవచ్చు చూడండి నైట్ ఎఫెక్ట్ నైట్ విజన్ ఇది కూడా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఎప్పుడైనా సరే అలాగనమాట డైరెక్ట్గా మనం ఎఫెక్ట్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ ఆప్షన్ ఇది ఓకేనా రెండోది ఏంటంటే క్రాప్ చేసుకోవచ్చు మీరు ఇమేజ్ని డైరెక్ట్గా క్రాప్ చేసుకోవచ్చు ఏ సైజ్ కావాలంటే అది తర్వాత ఏంటంటే కలర్ మార్చుకోవచ్చు ఇందులో ఉండండి ఎఫెక్ట్ అనేది పాపులర్లో కాకుండా నార్మల్ ఒరిజినల్లోకి వచ్చేస్తాను కలర్ ఇందులో సేమ్ అండి టెంపరేచర్ మీకు తగ్గినా ఎక్కినా పెంచుకోవడం చేస్తాం కదా మనం రెడ్ ఎక్కువైనా బ్లూ ఎక్కువైనా ఇలాగ ఇందులోనే మైనస్ చేసుకోవచ్చు క్లారిటీ అంటే ఏమి లేదండి షార్ప్నెస్ పెంచుకోవడం అనమాట రాబోర్డ్కి ఏంటంటే ఫ్రేమింగ్ అండి మనం ఎప్పుడైనా ఒక ఫోటోకి ఫ్రేమ్ వేసేయాలి కరెక్ట్గా అంటే వెంటనే ఫ్రేమ్ వేసేసి అడుగుతుంటారు కొంతమంది అన్న ఒక ఫ్రేమ్ వేసి ఇచ్చే అన్న నేను ఆల్బమ్ చేసుకుంటాను లేకపోతే నుంచి ఒక ప్రింటింగ్ మిషన్ దగ్గర ఉన్నాను ఎక్కడే ఉన్నాను అనుకునేటప్పుడు ఇలాంటి ఫ్రేమ్స్ కూడా డైరెక్ట్గా మీరు వేసేసుకోవచ్చు ఇది అయితే మాత్రం కొద్దిగా యూస్ఫుల్గా ఉంటుంది నా వరకు అయితే మాత్రం ఇది కొద్దిగా యూస్ చేస్తుంటాను నేను ఎప్పుడైనా సరే డైరెక్ట్గా ఎవరికైనా కస్టమర్ అడిగారు అనుకోండి డైరెక్ట్గా మనం పంపించేసుకోవడానికి కొద్దిగా ఈజీగా ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ రాబోడ్కి ఏంటంటే సేమ్ అండ్ ఎఫెక్ట్స్ ఇవి కూడానా ఓకేనా టెక్స్చర్స్ మన ఇష్టం వచ్చిన టెక్స్చర్స్ వేసుకోవచ్చు ఓకే ఇవన్నీ గెయిన్ ఇవన్నీ అంటే అంత ఓకే పర్ఫెక్ట్ తర్వాత ఇంకేంటంటే యాడ్ అండి టెక్స్ట్ యాడ్ చేయవచ్చు మీరు ఇందులో టెక్స్ట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇది ఇలా పనిచేస్తుందండి ఏది మన ఫోటో ఎడిటర్ నెక్స్ట్ రాబడికి ఏంటంటే ఫోటో ఎరేజర్ ఇది చాలా ఇంపార్టెంట్ టూల్ అండి ఇప్పుడు చూడండి ఈ ఇందులోని మనం ఈ డాక్స్ అన్నీ తీసియాలి అరేజ్ చేయాలంటే ఒక సబ్జెక్ట్ని తీసేయాలనుకోండి సింపుల్ అండి ఇక్కడ చూడండి ఈ టూల్ తీసుకుంటాం జస్ట్ ఇప్పుడు ఈ కుక్కన ఏదో ఒక సమ్ ఏదో తీయాలి అని అనుకోండి ఒక మన సబ్జెక్ట్లోనే ఏదో ఒకటి తీయాలి అని అనుకోండి ఏం లేదు మీరు అంటే అంత పర్ఫెక్ట్గా వేయాలని రూల్ ఏం లేదు జస్ట్ ఇలా క్లిక్ చేయండి అంతే అరేజ్ చేసేయండి అంతే ఓకేనా ఓకే ఇలా మచ్చలాగా వచ్చింది కదా అని మీరు అడగొచ్చు దానికి కూడా చెప్తాను నేను జస్ట్ ఇక్కడ అరేజ్ అంటే అరేజ్ అవుద్ది మీరు అదే రెక్టాంగిల్ టూల్ అనుకోండి రెక్టాంగల్ పెన్సిల్ టూల్ అంటే పెన్సిల్ టూల్ నేనైతే మాత్రం ఇదే యూజ్ చేస్తాను ఓకే ఇప్పుడు మనకి ఇది ఏం చేయాలంటే మనం క్లోనింగ్ చేసుకోవాలండి క్లోనింగ్ ఆప్షన్ కూడా ఇచ్చేసాడు వాడు ఇదిగోండి ఇక్కడ క్లోన్ అని ఉంది కదా బ్రష్ సైజు ఇలా పెడతాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆల్ట్ పట్టుకొని ఇక్కడ క్లిక్ అనుకోండి ఇదే మనకు క్లోన్ అవుద్దానమాట క్లిక్ చేశాను ఇక్కడ క్లోన్ అవుతుంది నాకు చూడండి ఓకేనా ఇక్కడ మచ్చలాగా ఉంది కదా అప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ క్లోన్ ఆల్ట్ పట్టుకొని నాకు ఈ క్యారెటోన్లా రావాలి అని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ లాగా వస్తారు చూసారా ఇప్పుడు ఇక్కడ చూసారా మచ్చలాగా వచ్చింది ఇది కూడా చూసారా మనం ఏదైతే అనుకున్నామో అవన్నీ రిమూవ్ చేస్తామన్నమాట ఇందులో ఒక ఇక్కడ ఏదో మచ్చలా కనబడుతుంది కదా ఏం లేదు జస్ట్ ఇక్కడ మీరు ఇక్కడ ఈ ఇది కదా సాల్ట్ లాగా ఉంది ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసి దీని మీద టచ్ చేయండి అంతే క్లోన్ అయిపోద్ది ఆటోమేటిక్ లేదు నాకు ఇంకా శాండ్లా కావాలనుకుంటే ఆల్ట్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేయండి అయిపోయి చూసారా మనకి న్యాచురల్గా వచ్చింది మొత్తం అవన్నీ కూడా పోయాయి అంటే ఎరేజర్ టూల్ అనేది ఇలా పనిచేస్తుంది లైవ్లో మన సబ్స్క్రైబర్ అడిగారండి అందుకే ఈ వీడియో ప్రత్యేకంగా చేశాను ఈ అప్లికేషన్ అనేది కొద్దిగా యూస్ఫుల్లే చాలా ఉపయోగపడుతుంది అంటే సడన్గా నేను వర్క్ చేయాలి లేదంటే ఎక్కువ బేగా ఇచ్చేయాలి వర్క్ అనేది అలాంటి వాళ్ళకైతే మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది ఏం లేదు జస్ట్ ఇందులో కట్ చేసుకుంటాను తర్వాత ఏంటంటే దాని పిఎన్జి కింద సేవ్ చేసుకొని అక్కడ కావాలంటే అక్కడ బ్యాక్గ్రౌండ్ మిక్స్ చేసుకోవడం కానీ అవుతుంటుంది బట్ నా వరకు అయితే మాత్రం అంత ఫైన్ చూన్గా కటింగ్ రావాలంటే అంటే హెయిర్ కటింగ్ కానీ ఇలాంటి కటింగ్ రావాలంటే మాత్రం కొద్దిగా ట్రబుల్ ఓకేనా హెయిర్ లేకుండా బాగుంటుంది తర్వాత ఇంకోటి ఏంటంటే ఇందులో ఉన్న మేజర్ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు కూడా హెయిర్ కలర్ అనేది బ్యాక్గ్రౌండ్లో మిక్స్ అయిపోతే మాత్రం అస్సలు కటింగ్ అనేది అవ్వదండి చూసుకోండి అంటే బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఆయన హెయిర్ కలిసిపోయింది అనుకోండి కష్టం అదే కంపల్సరీగా దానికి ఆపోజిట్ కలర్ ఉండాలి అండి హెయిర్కి ఆపోజిట్ కలర్ అంటే లైట్ కలర్స్ ఉంటే మాత్రమే మనకి ఫోటో అనేది కరెక్ట్గా కట్ అవుద్ది లేకపోతే కట్ అనమాట ఫ్రేమ్స్ వేసుకోవడానికి అయితే మాత్రం చాలా బాగుంటుంది అలాగే మనకి ఏదైనా రిమూవ్ చేసుకోవాలంటే మాత్రం అందులో కూడా ఉంది ఫోటోషాప్లో బట్ ఇందులో కొద్దిగా ఈజీగా ఉంటుంది ఇక వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం మర్చిపోకుండా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం మంచి వీడియోతో కలుద్దాం మనకు మాత్రమే ఉపయోగపడే వీడియోతో కలుద్దాం నమస్తే బాయ్ బాయ్ మీ త్రినాథ్